షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ లానిస్తం పథకం ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. అడ్వకేటర్లకు అన్ని రకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలతో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా మెడిక్లెయిమ్ కానీ ఇతరత్ర అవసరాలకు రుణాలు కావచ్చు. ఈ ఫండ్ నుంచి 25 కోట్ల రూపాయల సహాయం చేయడం జరిగిందన్నారు. న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలిచిందని, ప్రభుత్వం తరపు నుండి న్యాయవాదుల్ని కోరేది ఒక్కటే అన్నారు. జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు ప్రతి ఒక్కరూ కూడా దీనివల్ల మంచి జరిగితే వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం, పేదల పట్ల విశ్వాసం చూపిస్తారని, ఒక అన్నగా ఒక స్నేహితుడిగా వారి దగ్గర నుండి ఆశిస్తున్నానని చెప్పారు. దీన్ని ఎప్పుడూ మర్చిపోవద్దని సీఎం జగన్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు 5000 రూపాయల స్టైఫండ్ చొప్పున 2023-24 సంవత్సరానికి మొదటి విడత వైఎస్ఆర్ లానేస్తం ఆర్థిక ప్రోత్సాహకాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేశారు. అంతకుముందు వర్చువల్గా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరానికి సంబంధించి ఈ దఫా జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమం దాదాపుగా 2677 మంది నా అడ్వకేట్ చెల్లెమ్మలకు తమ్ముళ్లకు మంచి జరిగిస్తూ ఉన్న ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 6,12,65,000 రూపాయల మేరకు వాళ్ళ అకౌంట్లలోకి ఈరోజు జమ జరుగుతూ ఉంది. ఒక మంచి ఆలోచన, ఒక మంచి కార్యక్రమం. న్యాయవాదులు ఎవరైనా కూడా లా కోర్స్ కంప్లీట్ చేసి చదువులు అయిపోయిన వెంటనే ఆ ఫస్ట్ 3 సంవత్సరాలు అప్పుడే చదువులు అయిపోవడము, ప్రాక్టీస్ అనేది ఉండకపోవడము, వాళ్ళు కూడా కొత్తగా కోట్లలోకి అడుగు పెడతా ఉన్న పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు, వాళ్లకు తోడుగా నిలుస్తూ ప్రతి నెల 5000 రూపాయలు చెప్పున సంవత్సరానికి 60,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో ఆ డబ్బు ఉంటే, ఆ 3 సంవత్సరాలు వాళ్ళు ప్రతి సంవత్సరం 60,000 రూపాయలు చెప్పున 3 సంవత్సరాలకు 180,000 రూపాయలు వాళ్లకు ఆ డబ్బు తోడుగా నిలబడితే వాళ్ళ వృత్తిలో వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు. వాళ్ళు ఇబ్బందులు పడుకోకుండా వాళ్ళ జీవితాన్ని నెట్టుకు రాగలుగుతారు. ఒక మంచి ఆలోచనతో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపుగా ఇప్పటికే ఈ పథకం ద్వారా 5781 మంది జూనియర్ లాయర్లకు మంచి జరిగిస్తూ, గత సంవత్సరం 2019 నవంబర్లో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఈ 4 సంవత్సరాలలో ప్రతి నెల లాయర్లకు అడ్వకేట్కు 5000 రూపాయలు చొప్పున ఇస్తూ, ఈ అందించిన మొత్తం 41,52,00,000 రూపాయలు. ఇది నిజంగా ఇటువంటి పథకం అన్నది, ఇటువంటి ఆలోచన అన్నది దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా జరగలేదు. జరుగుతూ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉంది.